Subscribe to our channel and press the bell icon for the latest updates. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి పోరాటంలో తొలి అడుగు సక్సెస్ అయ్యిందని రాజకీయ వర్గాల సమాచారం. తనను తన తల్లిని దారుణమైన అనుచిత వ్యాఖ్యలు చేయించిన వారిపై పవన్ కళ్యాణ్ గారు యుద్ధం ప్రారంభించారు. గత 6 నెలలుగా పలువురు మీడియా ఛానల్స్లో తనపై కుట్ర చేస్తున్నారని ఆరోపించారు జనసేనాని. దీంతో కొన్ని మీడియా ఛానల్స్ను బ్యాన్ చేయాలని పవన్ కళ్యాణ్ ధ్వజమెత్తారు, తన అభిమానులకు పిలుపునిచ్చారు. అంతే, ఆ ఛానల్స్పై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్తో పాటు కొందరు సామాన్య ప్రజలు సైతం విరుచుకుపడుతున్నారు. టీఆర్పీ రేటింగ్స్ కోసం న్యూస్ని టెలికాస్ట్ చేయకుండా సెలబ్రిటీలపై రణగోనులను సెక్స్ కామెంట్స్పైనే ఫోకస్ పెడుతున్నాయి. వాటిపైనే డిబేట్లు, డిస్కషన్లు, చర్చోప చర్చలు. కత్తి మహేష్ ఎపిసోడ్ నుంచి శ్రీరెడ్డి వరకు దాదాపు పవన్ కళ్యాణ్ ఆరోపించిన ఛానల్స్ అన్నీ వీటిపైనే లైవ్ న్యూస్ని నడిపాయి. దీంతో సాధారణ ప్రేక్షకులకు చిర్రెత్తుకు వచ్చింది అనే చెప్పుకోవాలి. ఇక్కడే పవన్ కళ్యాణ్ గారు పోరాటం ప్రారంభించారు, ఆ ఛానల్స్ని బ్యాన్ చేయాలని పిలుపునిచ్చారు. మీడియాతో పెట్టుకుంటే తన పొలిటికల్ కెరీర్ లీడర్గా తన ఇమేజ్ దారుణంగా దెబ్బకొడతారని తెలిసిన పవన్ కళ్యాణ్ గారు ఏమాత్రం వెనకడుగు వేయలేదు. ఈ పోరాటంపై భయం లేదు అని అన్నారు. ఆ ఛానల్స్పై తనదైన రీతిలో కత్తి దూశారు. ఇన్నాళ్ళు మౌనంగా ఉంటే చేతగానితనం అనుకుంటుంది ఈ మీడియా. నేను ఒక్క పిలుపునిస్తే అల్లకల్లోలం అయిపోతుందని ఆగాను. నా తల్లి వరకు వచ్చింది, నా ప్రాణం పోయినా పర్వాలేదు, నా పరువు ప్రతిష్ట కోసం ఎంతైనా పోరాటం చేస్తా, ఆ పచ్చ మీడియా ఛానళ్ల ప్రభుత్వాన్ని కొమ్ము కాసే ఛానళ్లు కనుమరుగే వరకు పోరాటం చేస్తా అంటూ జనసైనికులకు పిలుపునిచ్చారు పవన్ కళ్యాణ్. అయితే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ఈ పిలుపునిచ్చారో అప్పటి నుంచి ఆ టీవీ ఛానల్స్ వ్యూహం మారిపోయింది. అప్పటి వరకు కాంట్రవర్సీలు, సబ్జెక్టులపై గంటల తరబడి లైవ్ డిస్కషన్లు నడిపిన ఆ ఛానల్స్ ఒక్కసారిగా రూటు మార్చాయి. ఇలాంటి వివాదాస్పద అంశాలపై డిబేట్లు పెట్టడానికి సంకోచిస్తున్నాయనే టాక్ ఇప్పుడు వినిపిస్తోంది. ఇటు కత్తి మహేష్, శ్రీరెడ్డి లాంటి వాళ్ళు పవన్ కళ్యాణ్పై పోరాటం చేస్తామని, తమ వాయిస్ని వినిపించే ఛాన్స్ ఇవ్వాలని బ్రతిమాలుతున్న ఆ ఛానల్స్ భయపడుతున్నాయని సీనియర్ జర్నలిస్టు వ్యాఖ్యనిస్తున్నారు. దీంతో నిన్న మొన్నటి దాకా ఆ ఛానల్స్ లైవ్ ఆడియన్స్ మినిమం 4,000కు తగ్గేది కాదు, కొన్ని సందర్భాల్లో అది 20,000ను టచ్ చేసేది. అంటే పవన్ కళ్యాణ్ చెప్పినట్లు హీరోల విజువల్స్ని వాడుకుంటూ హీరోలపైనే కామెంట్స్ చేస్తున్నారనే కామెంట్స్ అక్షరాలా నిజమనుకోవాలి. కానీ ప్రస్తుతం ఆ ఛానల్స్ లైవ్ ఆడియన్స్ 1500కు మించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. సో ఇది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి పంచ్ మహిమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ప్రస్తుతం తమ లైవ్ ఆడియన్స్ యావరేజ్ 1,000ని మించడం లేదని, దీంతో యాడ్స్ సైతం డౌన్ అయ్యాయని, టీఆర్పీ రేటింగ్లు పడిపోయాయని, ఇదెక్కడ గోలరా బాబు అని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయని తెలుస్తోంది. మరో వారం ఆగితే వాటి ఇన్కమ్ సైతం పూర్తిగా పడిపోయే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే ఆ మీడియా ఛానల్స్కి ఊహించిన దెబ్బ. మరోవైపు పవన్ అభిమానులు ఈ న్యూస్ చూసి పండగ చేసుకుంటున్నారు. తమ అభిమాన హీరో ఆదర్శ నేతపై ఇలాంటి న్యూస్ టెలికాస్ట్ చేసిన ఛానల్స్కు తగిన శాస్త్ర తిరిగిందని సంబరాలు చేసుకుంటున్నారు. కామెంట్స్లో జై పవన్ అంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక న్యూస్ ఛానల్స్ కొత్త ప్రోగ్రామ్స్ని ప్లాన్ చేసుకునే పనిలో పడ్డాయట. మీ కామెంట్స్ కింది సెక్షన్లో ఇవ్వండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.